ఇదే అంశానికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడు టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం రఫీ గారు. యా రఫీ గారు నమస్తే సార్. రఫీ గారు ఇప్పుడే ఆస్కార్రావు గారు మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీగా ఆయన మాట్లాడారు, ఈ ప్రభుత్వం మాకు అన్యాయం మాత్రమే కాదు నమ్మక ద్రోహం చేసింది, మా ఉద్యోగుల బాగోగులన్నీ చూసుకుంటామన్న ప్రభుత్వం ఇప్పుడు ప్రతి అంశంలో కూడా నష్టం జరిగే విధంగా ఉంది, మా ఉద్యోగ సంఘాల్లో కూడా కొద్దిమంది వారితో రాజీగా వెళ్ళే ప్రయత్నం చేశారు, ఎందుకు చేశారో తెలియదు కానీ దాని ఫలితమే ఇలా పరిణమించిందని చెప్తా ఉన్నారు. మీకేమనిపిస్తుంది ఉద్యోగుల విషయంలో 13 లక్షల మంది ఉద్యోగులు మేము 2 చేతులతో ఓట్లేస్తే మీ ప్రభుత్వం వచ్చిందని చెప్పిన ఆ ఉద్యోగులకు ప్రభుత్వం ఏం చేసింది, ఎట్లా ఉంది చేసిన ఈ పిఆర్సీ వ్యవహారం? సరే, పిఆర్సీ ఫిట్మెంట్ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ఎన్జిఓ సంఘం నాయకులది కూడా అంతే బాధ్యత ఉంది. ఓకే, ఆయన 4% అయ్యార్ని తగ్గించి ఫిట్మెంట్ ఇస్తున్నాడు అనేది మొదటి నుండి వస్తున్నటువంటి వార్తలు. వీళ్ళు స్ట్రైక్ నోటీస్ ఇచ్చి మధ్యలో విత్డ్రా చేసుకోవడం అంటేనే ఒక పెద్ద లాలుచి జరిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమైంది మాకు ఆ రోజున. ఆయన ఏదో చేసేస్తాడని చెప్పేసి వీళ్ళు నమ్మటం, వీళ్ళు మధ్యలో ఉద్యమాన్ని బ్రేక్ చేయటం, కనీసం నల్ల బ్యాడ్జీ పెట్టుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళలేనటువంటి నాయకులు వీళ్ళు ఏదో సాధిస్తారంటే మేము నమ్మలేదండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అతను అనుకున్నది చేశాడు. ఆయనది రివర్స్ పరిపాలన, అన్నింటిలో కూడా ఆయన రివర్స్, చివరికి ఈ పిఆర్సీలో కూడా రివర్స్ అనుసరించాడు. బాధ్యత వహించవలసింది ఉద్యోగ సంఘాల నాయకులు. ఇందులో ముఖ్యమంత్రికి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు సగం మంది ఉన్నారు. వాళ్ళని మేనేజ్ చేయడానికి ఒక సలహాదారుడు మాజీ ఉద్యోగ సంఘాల నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, అలాగే వెంకటరామరెడ్డి ఉన్నాడు. ఏం జరిగినా ప్రభుత్వం బాగా చూసుకుంటుందని ముందే మాట్లాడతారు. ఇవాళ మొత్తం కూడా ఎంప్లాయీస్ అందరూ రగిలిపోతా ఉంటే ఏదో మళ్ళీ కన్నీటి తుడుపులు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో మీరు ఈ పిఆర్సీని ఒప్పుకొని తప్పట్లు కొట్టి ఇవాళ జీవో వచ్చేటప్పటికి మీరు రివర్స్ అయిపోతారా? ఎలా మారుతుంది అది? పిఆర్సీ 23%కి డిక్లేర్ చేసినప్పుడు ప్రభుత్వం మీరు ఆ పక్క నుండి ముఖ్యమంత్రి పక్క నుండి మీరు హర్షధ్వనాలు ఎలా దేనికి ప్రకటించారు? మీరు ఏం జరిగిందని ప్రకటించారు? అదే ఆయన జీవోల రూపంలో ఇచ్చాడు. ఆ రోజు మీరు అన్నారు హెచ్ఆర్ఏ గురించి మేము మాట్లాడతాం అది అని చెప్పేసి అన్నాడు. హెచ్ఆర్ఏ గురించి కనీసం మీతో మాట వరుస కూడా సంప్రదించకుండా మొత్తం కోతలు విధించాడు ఎస్ఆర్ఏ హెచ్ఆర్ఏలో. అలాగే పెన్షనర్స్ కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేశాడు, వాళ్ళకు కూడా మొత్తం ఇస్తున్నటువంటి దాన్ని మొత్తం కూడా తీసేశాడు. ఇంత రివర్స్ పిఆర్సీ, ఇంత దరిద్రపు పిఆర్సీ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదని చెప్పి ఎంప్లాయీస్ చెప్తా ఉన్నారు. మరి మీకు సిగ్గు దమ్ము ధైర్యం ఉంటే మీరు హర్షధ్వనాల మధ్య ప్రకటించినటువంటి పిఆర్సీకి జీవోలు వచ్చినందుకు మీరు ఆ జీవోలు మీరు ముఖ్యమంత్రి దగ్గర ఉండి జేజేలు చెప్పడం వల్లనే ఆయన జీవోలు ఇచ్చాడు. కాబట్టి మీరు రాజీనామాలు చేయండి. రాజీనామాలు చేస్తే ఎంప్లాయీస్ వేరే వాళ్ళని ఎన్నుకుంటారు, ఎందుకని వాళ్ళకు కావాల్సింది సాధించుకుంటారు. ఎక్కడైనా ఉందంటే అయ్యార్ని కట్ చేసేసి దాంట్లో ఉండేటువంటి మీరు ఎగస్ట్రా అయ్యారి డబ్బులు తీసుకున్నారు కాబట్టి మీ డిఎల్ని దీంట్లో కట్ చేసేస్తాము అని చెప్పేసి ఎక్కడైనా చెప్పడం జరిగిందండి రఫీ గారు. ఇక్కడ ఏదైనా అసలు ఏ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ ఎక్కడైనా పెంచిన జీతాలు జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా గమనించే వాళ్ళు ఒకటే అనుమానం కలుగుతూ ఉంది. ఎప్పుడైతే పిఆర్సీ విషయంలో తగ్గేది లేదు, పిఆర్సీని ఇంతకంటే పెంచేది లేదని ప్రభుత్వం చెప్పినప్పుడు ఉద్యమ బాట పట్టిన ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలంటేనే ఉద్యమాన్ని ఉపసంహరించారు. ఆ తర్వాత అయినా సరే సంప్రదింపులు జరుగుతున్న సందర్భంలో అయినా సరే ఇంతకుమించి మేము పెంచము అన్నప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సింది పోయి విరమించుకున్న పరిణామాల్లో అప్పుడే లేని ప్రభుత్వం, అప్పుడే దిగిరాని ప్రభుత్వం ఇప్పుడు జీవో విడుదలయ్యాక దిగొస్తుందా అన్న అనుమానం అందరికీ కలుగుతూ ఉంది. మీకేమనిపిస్తుంది చూస్తుంటే పరిణామం? ఇక ఉద్యోగుల పరిస్థితి ఇంతే అనుకోవాల్సిందేనా? వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళు మోసం చేశారండి ఎంప్లాయీస్కి. ప్రభుత్వంతో చీకట్లో మాట్లాడుకొని వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళంతా కూడా సాటిస్ఫాక్షన్ చేసుకొని ప్రభుత్వాన్ని సహకరిస్తామని చెప్పి ఒక పక్కన 23%
డిక్లేర్ చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంటే మీరు అసలు ఉద్యమం విరమించవలసినటువంటి అవసరమే ఉంది? కనీసం నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి దమ్ము ధైర్యం లేనటువంటి ఎన్జిఓ సంఘం నాయకులు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒంటికాళ్ళ మీద లేచేవాళ్ళు. ఆ రోజున 43% ఫిట్మెంట్ ఇచ్చి హెచ్ఆర్ఏ దేశంలో ఎక్కడా లేని పద్ధతిలో హెచ్ఆర్ఏ పెంచి హైదరాబాద్తో పాటు ఈక్వల్గా సెక్రటరేట్ ఎంప్లాయీస్కి హెచ్ఆర్ఏ ఇచ్చి ట్రైన్ సపరేట్గా ట్రైన్ ఒకటి స్పెషల్ ట్రైన్ ఒకటి అప్ అండ్ డౌన్ రావడానికి ఇంటర్సిటీ ట్రైన్ ఒకటి వేసి అలాగే వాళ్ళ అకామిడేషన్ ఇచ్చి అనేక రకాలుగా ఆదుకొని ప్రభుత్వం ఎన్జిఓస్ పట్ల చంద్రబాబు నాయుడు గారు చూపించిన ప్రేమని పక్కన పెట్టేసి ఈయన వస్తే ఏదో ఇచ్చేస్తాడు. సిపిఎస్లో కూడా అనేక బెనిఫిట్లని చూపించినటువంటి ఆ ప్రభుత్వానికి కాదని మేము కోరి తెచ్చుకున్నాం. ఈ ప్రభుత్వం రావాలని మేము రెండు చేతులతో ఓట్లేసాం. 60 లక్షల మంది ఉన్నాం. మేము ఓట్లేస్తేనే ఈ ప్రభుత్వం వచ్చిందని గొప్పలు చెప్పుకున్న వాళ్ళు సిగ్గుతో తల వచ్చి రాజీనామాలు చేయాలి సార్. అదే ఉద్యోగులు ప్రభుత్వం మీద కాదు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతల మీద కూడా విమర్శలు చేస్తున్న పరిణామం కనిపిస్తూ ఉంది.